హై వియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో కొద్దిగా మనం వీక్నెస్ ఇవాళ చూస్తున్నాం. నిన్న అనూహ్యమైన భారీ ర్యాలీ తర్వాత ఇవాళ కొద్దిగా మార్కెట్స్ పాస్ తీసుకుని, బట్ స్టిల్ 10,200 మార్క్ పైన నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతుంది. 10,224 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీలో 25 పాయింట్స్ వరకు వీక్నెస్ ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తున్నాము. ఇవాళ ఆటో, ఐటీ, మీడియా, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో కొద్దిగా మనకి లాభాలు కనిపిస్తే, మెటల్, ఫార్మా, ఫిన్సర్వ్ సెక్టార్స్ లో మాత్రం కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి మనకి ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మనం చూద్దాం. ఇవాళ లార్జ్ క్యాప్ లోనే మనకి కొద్దిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్ ఇవాళ ఉంది, 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. పిఎన్జీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4% గెయిన్స్ లో ఉంది. టెక్ మహీంద్రా, జీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా 3-5% దాకా గెయిన్స్ లో యాజ్ ఆఫ్ నో కోట్ అవుతున్నాయి. అటు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లోయర్ దగ్గర కొద్దిగా క్యాప్ అన్నట్టే కనిపిస్తుంది. మేబీ వర్స్ట్ అయిపోయిందని ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ, బట్ ఫాల్ అయితే ఇక్కడ కొద్దిగా అరెస్ట్ అయినట్టుంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 15% దాకా పెరిగి 211 దగ్గర కోట్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, 12% దాకా పెరిగింది. రైన్ ఇండస్ట్రీస్ మళ్ళీ 200 మార్క్ దగ్గరికి వెళ్తుంది. ఇవాళ ఒక 10% దాకా సీలింగ్ ఆ స్టాక్ లో చూస్తున్నాం. కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా కొద్ది రోజుల నుంచి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అంటే లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అన్ని ఫైరింగ్ మోడ్ లో ఉన్నాయి. ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయ్యి స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, సో ఎనీ న్యూస్ అయినా రాబోతుందా అన్నది ఇప్పటికిప్పుడు తెలియదు. కానీ బట్ సమ్హౌ లిక్విడిటీ ఇంప్రూవ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కృతనిశ్చయంతో కొన్ని స్టెప్స్ తీసుకునే యోచనలో ఉందన్న వార్తలు చాలా బలంగా 1-2 డేస్ నుంచి మార్కెట్స్ లో వినిపిస్తున్నాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ఫర్ మ్యాటర్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవాళ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎన్పిఎస్ కొద్దిగా తగ్గాయి, ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది. దీంతో 20% దాకా గెయిన్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చూస్తున్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 1,000 crores ఆఫ్ లాస్ నుంచి 139 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ లోకి వచ్చింది. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 15% దాకా పెరిగింది. విజయ బ్యాంక్ నెట్ ప్రాఫిట్స్ లో ఆల్మోస్ట్ 24% దాకా జంప్ చూసాం. దీంతో 7-8% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కూడా 393 crores ఆఫ్ నెట్ లాస్ నుంచి 101 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ లోకి వచ్చింది. సో పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అనేవి మేబీ బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ అప్ యాక్ట్ మెల్ల కొద్దిగా ముగిసినట్టు కనిపిస్తుంది. సో మళ్ళీ ప్రాఫిట్స్ లోకి బ్యాంక్స్ అన్ని వస్తున్నాయి, పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అని, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిన వచ్చాము. అన్లెస్ అడిగి తెలుసుకుందాం. సో యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి గ్రీన్ లో కోట్ అవుతున్నాయి. చూద్దాం మన మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతామని. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్లెస్ వ్యూ ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, హలో సార్. ఇప్పుడు నేను పిఎస్సి బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ లో పాజిటివ్ యాక్టివిటీ ఒక 2-3 డేస్ నుంచి ఉంది. లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓబీసీ ఇలాంటి బ్యాంక్ స్టాక్స్ అన్ని, బ్యాంక్స్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో ఇప్పుడు లైక్ ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్ ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగా ఫైరింగ్ లో ఉంది, ఇండియన్ బ్యాంక్, ఇలా మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో సంథింగ్ ఏదో యాక్టివిటీ జరుగుతుంది, చాలా స్ట్రాంగ్ గా ఇవన్నీ పెరుగుతున్నాయి. ఎనీ టేక్ ఆన్ దిస్? మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? Yeah, they are best, at best, good for trading, and I don't think investment ke, you know, PSU banks, one can buy with a 2-3 year view. ఎందుకంటే బాగా బీటెన్ డౌన్, బీటెన్ డౌన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే ఆల్మోస్ట్ 50-60-70% కూడా పడ్డాయి ఫ్రమ్ దేర్ హైస్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. సో అక్కడ నుంచి ఈజీగా అది 20-30% పెరగడం అనేది చాలా ఈజీ అది. సో ఇన్ మై ఒపీనియన్ ఎక్కడైతే మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇట్స్ నాట్ మంచి రిజల్ట్ బికాస్ సమ్ ఆఫ్ ది ఎన్సీఎల్టీ కేసెస్ ఆర్ గెటింగ్ సాల్వ్డ్. సో ఎక్కడైతే అటువంటివి సాల్వ్ అవుతాయో వాళ్ళకి ఫర్దర్ ఎన్పిఎస్, ఎందుకంటే వీళ్ళు లెండింగ్ కూడా చేయలేదు కాబట్టి లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల ఎక్కువ లెండింగ్ చేయలేదు వాళ్ళు కాబట్టి ఆ ఆప్టికలీ ఎవ్రీథింగ్ లుక్స్ ఓకే అండ్ గుడ్. సో అందుకని ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి బికాస్ బీటెన్ డౌన్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఈ మధ్య హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, ట్రక్ ఫైనాన్సెస్, రీటైల్ ఫైనాన్సెస్ ఇటువంటి అన్ని కూడా బాగా స్ట్రాంగ్ సెల్లింగ్ కి గురైనాయి కాబట్టి యాజ్ ఎ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో ఐ థింక్ పిఎస్యు బ్యాంక్స్ లుక్ గుడ్ బికాస్ వీ డోంట్ నో అబౌట్ ది అదర్స్. ఇవైతే ఆల్రెడీ నోన్ డెవిల్ అని చెప్పి అట్ ద మోస్ట్ ఐ థింక్ ది ఆర్ గుడ్ ట్రేడింగ్ బెట్స్ అండి. ఎందుకంటే అల్టిమేట్లీ నెక్స్ట్ 1 ఇయర్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎంత క్యాపిటలైజ్ చేస్తారు వాటిని, వీ షుడ్ నెవర్ గో బై ప్రైస్ టు బుక్ వాల్యూ ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోకూడదు. బీటెన్ డౌన్ కాబట్టి మీరు అన్నది ఎస్, సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ డిక్లేరింగ్ రీజనబుల్లీ బెటర్ రిజల్ట్స్ బికాస్ ఇంతకు ముందు వర్స్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, ఎన్పిఏ బర్డన్ నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు, సమ్ ఆఫ్ ద ఎన్సీఎల్టీ ఇష్యూస్ ఆర్ గెటింగ్ సాల్వ్డ్,
ఇవన్నీ యూనో దేర్ ఆర్ స్లైట్లీ పాజిటివ్ న్యూస్. సో బాగా బీటెన్ ఓన్ స్టాక్స్ లో యూ కెన్ టేక్ ఏ ఐ థింక్ ట్రేడింగ్ బెట్, నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ బెట్ అట్ ఆల్. సో స్టిల్ ఇంకా అనిశ్చితి తలవలేదంట పిఎస్ఎల్ 100% అండి, దేర్ ఇస్ నో డౌట్. అంటే అనిశ్చితి అని కాదు, సీ ది థింగ్ ఈస్ వీ రియలీ డు నాట్ నో. ఎందుకంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో కూడా సి ఆప్టికలీ మనకి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సడన్లీ యూనో సంథింగ్ లైక్ ఐఎల్ఎఫ్ఎస్, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో, అండ్ అదర్ ఎన్బిఎఫ్సిస్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా లెండింగ్ చేసే 1-2 డేస్ లో క్రాష్ కొన్ని ఎన్బిఎఫ్సిస్ లో వచ్చాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో వచ్చాయి, తర్వాత దే జస్ట్ స్టెబిలైజింగ్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గతంలో మనం ఈ పిఎస్సీ బ్యాంక్స్ కూడా ఎలాగే చూసాం, ఎన్పిఎస్ సర్ఫేస్ అయినప్పుడు ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే, బట్ ఇట్స్ స్టిల్ టేకింగ్ టైమ్, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అది ఆ ప్రాబ్లం కొనసాగుతూనే ఉంది. సో ఐ థింక్ యా డెఫినెట్లీ బాగా బీటెన్ డౌన్ కాబట్టి యూ కెన్ బై ఫర్ ద నెక్స్ట్ యూనో ట్రేడింగ్ జెమ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దే ఆర్ వర్త్ ఇన్వెస్టింగ్ రైట్ నౌ అండ్ ఫర్గెటింగ్ ఇట్. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. నిన్న భారీ బౌన్స్ బ్యాక్ చూసాను, బట్ స్టిల్ 10,200 మార్క్ పైన అయితే నిఫ్టీ కొనసాగుతుంది, చాలా స్థిరంగా కూడా ఉంది. సో ఎన్ని బ్యాంక్ నిఫ్టీలో కానీ అన్ని నిఫ్టీలో అరే ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో బెట్ చేసేందుకు ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా అంటే మీరు అన్నారు కాబట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి, ఆప్షన్స్ పరంగా బాగా ప్రీమియమ్స్ ఉన్నాయండి, చాలా హెవీ ప్రీమియమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్ లో మనం ఏదైనా పొజిషన్ తీసుకోవాలి అంటే ఆ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐసీఐసీఐ బ్యాంక్ ఏ విధంగా పెరిగిందో అట్లా పెరిగితేనే మనకి ఆప్షన్స్ లో ప్రాఫిట్స్ అనేది వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ చాలా వాటికి లాస్ సైజెస్ తగ్గించేశారు కాబట్టి డైరెక్ట్ గా ఫ్యూచర్స్ లో వెళ్ళి అది కూడా స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ తక్కువ ప్రాఫిట్స్ కి వెళ్ళడం కరెక్ట్ అని అనుకుంటాను. అయితే ఇక్కడ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే అనుకుంటే మాత్రం అటు బయింగ్ వెళ్ళవచ్చు, అటు సెల్లింగ్ వెళ్ళవచ్చు, రెండు కూడా చేసుకుని ట్రేడింగ్ లో ప్రాఫిట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడున్న మార్కెట్ మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే వొలటాలిటీ అనేది ఆ విధంగా ఉంది. బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ ని ఆల్రెడీ ఈ రోజు ఒక 4% పెరిగింది, లాస్ట్ ఒక కొన్ని రోజులుగా కన్సాలిడేట్ అయ్యి 78 లెవెల్స్ ని మనం హోల్డ్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ రోజు అంటే ఈ రోజు అని కాదు, ఒక డిప్ వచ్చినప్పుడు కరెక్షన్స్ లో దీన్ని పిక్ చేసుకుంటే క్లోజర్ గా 88-90 రూపీస్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన బిఏలు కూడా ఒక డిప్స్ లో కొనుక్కోమని చెప్తాను. దీంతోపాటు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ ఐ మీన్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఐటీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. అందులో భాగంగా ఎన్ఐటీ టెక్నాలజీస్ మనం చూసుకుంటే ఈ రోజు కొంత వీక్నెస్ ఉంది, నెక్స్ట్ రానో రోజుల్లో ఇది కొంచెం ఏమైనా బౌన్సెస్ అవుతుంటే అంటే 12-20 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, 12-40 ఆ లెవెల్కి వస్తే లేదా ఇప్పుడు కరెంట్ లెవెల్స్ లో కూడా సెల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది హై బీటా స్టాక్, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, స్టాప్ లాసెస్ దూరంగా పెట్టుకోవాలి, 1200 బిలో వచ్చి 1160-1140 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ఫోసిస్ ని కూడా సెల్ చేయమంటాను. ఇది ఈ రోజు మనకి మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉంది, బట్ నేను కూడా ఇక్కడ ఈ రోజుతో నిన్న ఈ రోజు వచ్చిన ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది ఆగిపోవచ్చు, మళ్ళీ ఇది మళ్ళీ వీక్ జోన్ లోకి ఎంటర్ కావచ్చు, దీన్ని కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్స్ అనేది బై అండ్ డిప్స్ గా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. సెల్ అండ్ అలిస్ ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయమంటాను. క్లోజర్ గా 10,400 ఆ లెవెల్స్ కి వస్తే అప్పుడు దాని గురించి అంటే సెల్లింగ్ గురించి ఆలోచించుకోవచ్చు అని చెప్తాను. ఓకే సూర్య గారు, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ మీకుంది, ఎన్నో స్టాక్స్ స్పెసిఫిక్ స్టాక్స్ లో ఇప్పుడు ఏదైనా ఏదో ఫ్యూచర్స్ లో అటెంప్ట్ చేసేందుకు సెల్లింగ్ కే స్టిల్లింగ్ గా మీరు మొగ్గు చూపుతారు? మన లాస్ట్ ఫ్యూ డేస్ గా ఒక లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది లోయర్ లెవెల్స్ నుంచి ఎగ్జాక్ట్ అంటే నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు రావడం చూసాం. కాబట్టి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ రెసిస్టెన్స్ ని అంటే ఇప్పుడున్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం దాన్ని క్రాస్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రజెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 1950 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుని 1870 గానీ 1860 టార్గెట్ గా షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ కోటాక్ బ్యాంక్ ప్రజెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. దీనికి డౌన్ సైడ్ టార్గెట్స్ 1055 వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక వొలాటిలిటీ ఇండెక్స్ అనేది హెవీగా అంటే 20 పాయింట్స్ ఎబో ట్రేడ్ అవుతుంది కాబట్టి వొలాటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు స్టాప్ లాస్ లెవెల్స్ కూడా కొద్దిగా డిస్టెన్స్ లో ఉంటాయి. సో రిస్క్ అనేది పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రిస్క్ టేకింగ్ ట్రేడర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో నిఫ్టీ పరంగా గమనిస్తే 10,200 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో అక్కడ నుంచి ఇప్పుడు ఉన్న బౌన్స్ ఫెయిల్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ 10,120 వరకు డిప్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి ఇంకా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సుధాకర్. సార్ మేము సిజీ పవర్ ఉన్నాం సార్,
అండ్ ముత్తూట్ ఫైనాన్స్. సిజీ పవర్ ఏప్రిల్ లో తీసుకున్నారు? సిజీ పవర్ 60 లో కొన్నాము. ఓకే, 1000 షేర్స్. ముత్తూట్ ఫైనాన్స్ 460 రూపీస్ లో కొన్నాం సార్. ఓకే, 410 లో. ఓకే, సో ఇవి ఎలా ఫ్యూచర్ అంటే ఇప్పుడు కాబట్టి ఆఫ్టర్ 2 మంత్స్ ఇంప్రూవ్ అవుతుందా? ఓకే, సిజీ పవర్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నట్టున్నారు. 2 మంత్స్ తో ఇప్పుడు మార్కెట్స్ లో మీరు ఎవరు కూడా 2 మంత్స్ లేకపోతే 3 మంత్స్ వీతో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదండి. ఈవెన్ మంచి స్టాక్ అయినా క్వాలిటీ స్టాక్ అయినా కూడా, ఎందుకంటే మార్కెట్స్ లో ట్రెండ్ అనేది ఏ రోజు కాదు చేంజ్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి ముత్తూట్ ఫైనాన్స్ అయితే మీరు కొన్న 420 లెవెల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీ రేట్ అంటే మీరు 2 మంత్స్ అంటున్నారు కాబట్టి మీ రేట్ వస్తే మీరు తీసేయమని చెప్తాను. అదే కాదు మీరు ఒక ఇంకా నేను హోల్డ్ చేస్తాను నాకు ఇప్పుడే డబ్బులు అవసరం లేదు అనుకుంటే మాత్రం ముత్తూట్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. తర్వాత సిజీ పవర్ బాగా వీక్ ఉందండి. ఇది మళ్ళీ 60 రూపాయలు ఇప్పట్లో రాకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం రిజల్ట్ ఏనండి. ఒకప్పుడు మంచి స్ట్రాంగ్ కౌంటరు, బట్ రిజల్ట్ చాలా వీక్ రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. దాని కారణంగా ఈ స్టాక్ లో వీక్నెస్ అనేది చూస్తున్నాం. ఈవెన్ మార్కెట్ బౌన్స్ అవుతున్న టైంలో కూడా ఈ స్టాక్ ఏమాత్రం కూడా పెరగటలేదు. కాబట్టి ఫర్దర్ గా ఈ స్టాక్ లో యాడ్ చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. చూడండి రిజల్ట్ బాగొస్తేనే ఈ స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ అనేది రావచ్చు. అనంతపురం నుంచి శివశంకర్ మరొకరు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఎల్టీ ఫుడ్, పిఎన్సీ ఇన్ఫ్రా సార్. ఓకే, పిఎన్సీ ఇన్ఫ్రా ఈ రెండు స్టాక్స్ మీరు ఏదైనా బై చేయొచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం? షార్ట్ టర్మ్ కోసం ఎంత కాలానికండి? ఒక 2 మంత్స్. ఓకే, ఎల్టీ ఫుడ్స్ అండ్ పిఎన్సీ ఇన్ఫ్రా 2 స్టాక్స్. ఎల్టీ ఫుడ్స్ ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 65 రూపీస్ నుంచి ప్రజెంట్ 36 వరకు ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మీకు లోయర్ లెవెల్స్ లో ఉందని అట్రాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ లోయర్ లెవెల్స్ లో సస్టైన్ అయినట్టుగా మనకి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ ఇంకా కనిపించట్లేదు కాబట్టి సో మార్కెట్ లో వీక్నెస్ అనేది కొనసాగితే ఈ ఇప్పుడున్న 36 రూపీస్ లెవెల్ కూడా దిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లెవెల్లో ఇప్పుడున్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ అనేది జరిగిన తర్వాతనే ఒక లోయర్ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం ఉత్తమమని చెప్పొచ్చు. పిఎన్సీ ఇన్ఫ్రా గాని చూసుకుంటే 164 నుంచి కంటిన్యూగా వీక్ అవుతూ ఇప్పుడు ఒక చిన్న అప్టిక్ చూస్తున్నామండి. ఇది కంటిన్యూ అవుతుందా అనేది అది మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఫ్యూ వీక్స్ అయితే కొనసాగవచ్చు. అంత బ్యాడ్ కంపెనీ అయితే కాదండి. బట్ ఇప్పుడున్న ఈ పరిస్థితులు అంటే అటు రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, తర్వాత ఈ సెక్టర్ పరంగా కానివ్వండి, మిడ్ క్యాప్ పరంగా అంత నెగిటివ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ వీక్ అయింది. కాబట్టి మీరు ఒక కరెక్షన్స్ లో కొనండి. ఒక 10% లోపల ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకునే పని అయితే మీరు కొనుక్కోవచ్చు. ఓకే, మరి మీ కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జీవరాజు సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు కడప నుంచి అంజన. హలో. హలో చెప్పండి. నమస్కారం చెప్పండి సార్. యాక్చువల్గా స్మాల్ డౌట్ సార్. ఇది ఈక్విటీ ఎస్ఐపి ఉంది కదండి. ఈక్విటీ ఎస్ఐపి కి నార్మల్ గా స్టాండర్డ్ ఎస్ఐపి అంటే ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ బ్రోకర్స్ వచ్చేసి కొన్ని ఎస్ఐపి సజెస్ట్ చేస్తున్నారు. ఆ ఎస్ఐపి కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఎస్ఐపి లో నేను చేస్తున్న బ్రోకరేజ్ కంపెనీలో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మారుతి, అశోక, హీరో అని చెప్పేసి అలాగే ఒక 4 to 5 నెంబర్స్ అలా సెట్ చేసుకొని దాంట్లో మంత్లీ వచ్చేసి 500 రూపీస్ అలాగా ఇన్వెస్ట్ అయ్యేలాగా ఒక ఆప్షన్ ఉంది. అది కాకుండా లేకపోతే బయట వచ్చేసి కొంతమంది బ్రోకరేజెస్ వచ్చేసి ఎస్ఐపి బాగుంటది, ఈఎస్ఐపి బాగుంటది అని చెప్పేసి కొన్ని సజెషన్ చేస్తున్నారు. ఇలాగే వెళ్తే బెస్ట్ అని అంటారా, అలాగా చేస్తే బాగుంటది అంటారా? అంటే మీరు రెండు స్టాక్స్ ఎస్ఐపి స్టాక్స్ కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని అందులో ఎస్ఐపి ఎలా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? అది ఆలోచన. మ్యూచువల్ ఫండ్స్ అవునండి. ఓకే, అంటే మీరు స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా? అది మారుతి, అశోక, హీరో, బజాజ్, హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే, పర్ మంత్ వచ్చేసి వీటిల్లో వచ్చేసి 500 రూపీస్ అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ అంటే టోటల్ ఒక 5000 రూపీస్ పర్ మంత్ వీటిలో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్ఐపి చేస్తే బెస్ట్, లేకపోతే బ్రోకరేజ్ బయట సైడ్ కొన్ని ఎస్ఐపి సజెస్ట్ చేస్తున్నారు వాటిలో చేస్తే బెస్ట్ అంటారా? కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు మారుతి అన్నారు, మారుతి 6-7000 ఉంది, అలాగే హీరో మోటో కార్ చూసుకున్నా మీకు ఆల్మోస్ట్ 2000-2500 దాకా ఉంది. అంటే మీరు ఎట్లా 500 రూపీస్ ఎట్లా డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు? దాంట్లో అలా ఆప్షన్ వస్తుంది సార్, ఇది ఎస్ఐపి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత పర్ మంత్ వచ్చేసి ఇంత అమౌంట్ దాంట్లో
యాడ్ చేయొచ్చు అని చెప్పేసి నా బ్రోకరేజ్ ఉన్న దాంట్లో నా యాప్ లో అలాంటి ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఓకే అండి. సీ ఏదైనా కానీ అల్టిమేట్లీ యూ లూజ్ అవుట్ ఎ లాట్ ఆన్ బ్రోకరేజెస్ అండి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు పే బ్రోకరేజ్ రైట్, బికాస్ మీరు డైరెక్ట్ గా ఎస్ఐపి అనేది ఈక్విటీలో చేస్తున్నారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్ లో చేస్తే యూ డోంట్ పే అప్ ఫ్రంట్ లోడ్ ఉండదు. కాబట్టి మీరు ఏదన్నా ఎంచుకుంటే, ఇందాక సాయిగారు అన్నట్టు ఇప్పుడు హై ప్రైస్డ్ తీసుకుంటే మీకు ఫ్లాట్ బ్రోకరేజెస్ ఇస్తారు. బ్రోకరేజ్ స్ట్రక్చర్ కూడా మనకు తెలియదు కాబట్టి మీరు ఎంచుకున్నదే. అందులో ఆటోమొబైల్ స్టాక్స్ నాలుగు ఉన్నాయండి, ఎక్సెప్ట్ మేబీ వన్ స్టాక్. సో కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ ఒక సెక్టర్లో పెట్టుకోండి. అది మళ్ళీ కూడా మీరు థీమాటిక్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్టు అయిపోతుంది, ఒక సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్లో చేసినట్టు. కొద్దిగా డైవర్సిఫైడ్ పెట్టండి, 3-4 సెక్టర్స్లో విడిగా ఏదైనా మంచి కంపెనీ. యూజువలీ ఎస్ఐపి అనేది ఇప్పుడు ఎటువంటి స్టాక్స్ చేయాలంటే అది వెరీ లాంగ్ టర్మ్, చాలా కొద్దిగా హై ప్రైస్ ఉంటాయి యూనో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ. ఇప్పుడు లోలో ఉంది కాబట్టి మేబీ ఏ గుడ్ ఫార్మా కంపెనీస్ 2-3 సెలెక్ట్ చేసుకున్నది. బ్రోకరేజెస్ చెప్పినవి మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బ్లైండ్లీ ఫాలో అండి. బ్రోకరేజ్ హౌసెస్ ఎన్నో చెప్తుంటాయి, అట్లా ఒక ఇద్దరు ముగ్గురుతో మీరు సంప్రదిస్తే ఒక 5-6 షేర్లు ఒక్కొక్కళ్ళు చెప్తారు. సో 10-15 డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి, అండ్ డోంట్ ప్రే మోర్ బ్రోకరేజెస్. డైవర్సిఫైడ్ ఒక 3-4 సెక్టర్స్ లో మీరే ఎంచుకుని మీరు సొంత పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడం బెటర్. హలో హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం చెప్పండి. BHEL ఒక 3 ఇయర్స్ నుంచి 120 ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నాము. ఓకే, ఇది ఏమన్నా ఐ మీన్ ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఇప్పుడు అనౌన్స్ చేసిన బైబ్యాక్ తో ఎగ్జిట్ అవ్వచ్చా? ఇప్పుడు మీరే చెప్పారండి BHEL 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను, మనకి రిటర్న్ వచ్చిన పక్కన పెడితే 50% దగ్గరగా దీంట్లో మీకు క్యాపిటల్ పోయిందండి. PSU స్టాక్ మీకు తెలిసిందే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ చాలా ఉందండి. ఆర్డర్ బుక్ చాలా పెద్ద ఆర్డర్ బుక్ కానీ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది, తర్వాత ఇటువంటి చేంజెస్ కంపెనీ పరంగా పెద్దగా ఏమి ఉండవు. నా ఉద్దేశం ప్రకారం మీరు బైబ్యాక్ ఉన్న టైంలోనే దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడం బెటర్. మీరు షిఫ్ట్ కానీ ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ రీసెంట్ కరెక్షన్ లో చాలా స్టాక్స్ గ్రోత్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి, వాటిలో మీరు ఎంటర్ కాండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసి ర్యాలీస్ లో దీని నుంచి బయటపడండి. వేరే మంచి ఈసారైనా కూడా మంచి స్టాక్ అంటే అట్లా BHEL మంచి బ్రాండ్ కదా అని అట్లా కొనడం కాదండి, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రఘురావు అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్ సింటెక్స్ ప్లాస్టిక్స్ ఈ 2 స్టాక్స్ ని తీసుకోవచ్చా అని ప్రెసెంట్ రేట్ లో, డిక్సన్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే డిక్సన్ బేసికలీ ఇస్ జస్ట్ ఏ అసెంబ్లీ అసెంబ్లర్. సో ఇది కూడా పబ్లిక్ ఇష్యూ తర్వాత చాలా విపరీతంగా పెరిగింది స్టాక్. ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది, 4000 చిల్లర దాకా వెళ్ళింది. సో వీటికి చాలా వేఫర్ థిన్ మార్జిన్స్ ఉంటాయండి, కాబట్టి మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇటువంటి కంపెనీస్లో మనకి పెద్ద మెగా రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. సో పోను ఐ థింక్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సంథింగ్ లైక్ ఏ సీమెన్స్, ABB, ఇటువంటి దే ఆర్ బెటర్ చాయిసెస్. యూనో మేబీ ఏ బ్లూ స్టార్ ఆర్ ఏ వోల్టాజ్, బట్ నాట్ ప్యూర్ ప్లే యూనో అసెంబ్లర్స్. వీళ్ళంతా ఒక బ్రాండెడ్ గూడ్స్కి ఇచ్చేస్తారు కాబట్టి వీళ్ళు చాలా వేఫర్ థిన్ మార్జిన్స్ ఉంటాయి. ఓకే, స్వర్ణలత అడుగుతున్నారు, VST డీలర్స్ 2250లో మారుతి 9175లో తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ సెల్? VST డీలర్స్ 2250 మారుతి 9175 రెండు పీక్ ప్రైజ్ లో తీసుకుంటున్నారు. అంటే మారుతి అయితే మీరు అంటే చెప్పాల్సింది కూడా అంటే మనం చూసామండి, ఇది రీసెంట్ లాస్ట్ 1 ఇయర్ లో బాగా కరెక్ట్ అయింది. బట్ మనం రీసెంట్ గా చూస్తుంటే కొంచెం ఈ సేల్స్ మంత్లీ బేసిస్ సేల్స్ తగ్గడం చూస్తున్నాము. దానికి తోడు కాంపిటీషన్ పరంగా కొత్త బ్రాండ్స్ కానీ అటువంటి వాటి వైపు ప్రజలు మొగ్గు చూపడం చూస్తున్నామండి. కాబట్టి లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఎట్లా పెరిగిందో మారుతి అదేవిధంగా నెక్స్ట్ పెరుగుతుందైతే నేను అనుకోను. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫర్దర్ కూడా యాడ్ చేయకండి. ఒకవేళ మీరు ఆటోమొబైల్లో ఉండాలి అంటే మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రాని మీరు పిక్ చేసుకోమంటాను. VST డీలర్స్ ని కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫండమెంటల్ గా మంచి కంపెనీసే. కాకపోతే ఏంటంటే ఇవి బాగా పెరిగిపోయిన స్టాక్ టైంలో బాగా పెరిగిన స్టాక్స్ రెండు కూడా, ఇప్పుడు రెండు కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. VST డీలర్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఫర్దర్ యాడ్ అయితే అవసరం లేదండి రెండు స్టాక్స్ లో. ఓకే, ఇంకొక మెయిల్ బసవ ప్రసాద్ అడుగుతున్నారు, ఐడెల్బర్గ్ సిమెంట్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, పిక్ చేసుకోవచ్చా ఐడెల్బర్గ్ సిమెంట్?
నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. సిమెంట్ స్టాక్స్ లాంగ్ టర్మ్ కి డెఫినెట్లీ దే ఆర్ నాట్ ఎ గుడ్ బెట్ అండి. సిమెంట్ స్టాక్స్ ఎప్పుడన్నా సైకిల్ లోలో పట్టుకుంటే మనం ఫాస్ట్ గా మేబీ ఇన్ ద నెక్స్ట్ అంటే సైకిల్ లోలో కొనగలిగితే 6 to 12 months ఆర్ మేబీ 18 months లో మనం షుడ్ బి ఏబుల్ టు ఎన్కాష్ ఇట్ అండ్ కమ్ అవుట్. దో అది కొద్దిగా బల్కి ప్రోడక్ట్ అండ్ పెద్ద ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్ అటువంటివి ఏమి ఉండవు, కానీ సిమెంట్ ఈజ్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎక్స్పాన్షన్ ఏమైనా మళ్ళీ హెవీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ప్రోడక్ట్ ఉంది. నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ జోన్ లో కూడా ఎక్కడికక్కడ ప్రొడక్షన్ కెపాసిటీస్ వచ్చాయి. కానీ మీరు కొనదలుచుకుంటే కొనండి, బట్ వెనెవర్ యూ గెట్ ప్రాఫిట్స్ మేబీ 10-12% యూ షుడ్ బుక్ ద ప్రాఫిట్. అవన్ కుమార్ అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ 33% లాస్ లో ఉందంట, గుజరాత్ ఇండస్ట్రీస్ 45% లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఆర్ఎల్స్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా? క్యాస్ట్రాల్ ఇండియా, గుజరాత్ ఇండస్ట్రీస్. క్యాస్ట్రాల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ ఈ లెవెల్ నుంచి కొద్దిగా బౌన్స్ అనేది రావాల్సింది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అనేది వస్తే కనుక దీనికి 167-175 ఆ జోన్ వరకు ఒక బౌన్స్ వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి, బౌన్సెస్ లో ఎగ్జిట్ తీసుకోండి. గుజరాత్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కూడా ఇది వీక్ గా ఉందండి, బట్ ఇప్పుడే స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. మీరు మనం గమనిస్తే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఆర్ లాస్ట్ ఫ్యూ వీక్స్ గా ఒక పవర్ కంపెనీస్ లో కొంచెం ట్రెండ్ అనేది కొంచెం అప్ ట్రెండ్ లోకి వచ్చింది. ఈవెన్ టాటా పవర్ లాంటివి మంచి రిజల్ట్ పోస్ట్ చేయడం కూడా దానికి ఒక కారణం అని చెప్పచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్ కొనసాగవచ్చు అండి. మళ్ళీ ఇది అంటే మరింత వీక్ అయితే ఈ లెవెల్ ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. బట్ ఇదేమో అంత గ్రేట్ స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్ వచ్చే స్టాక్ కాదు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, స్లోగా మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. ఇక్కడైతే కార్యక్రమాన్ని వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి యూట్యూబ్ లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.